नमस्ते जेएलटीवी वार्तलकु स्वागतम नेनु मुरली పెన్షన్ల నిలుపుదల చేసి పేదోళ్ల కడుపు కొడుతున్న వైకాపా ప్రభుత్వం అన్ని వర్గాలను నయవంచనకు గురి చేసిందని తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి యనమల కృష్ణుడు ఆరోపించారు. ఇటీవల ప్రమాదాలకు గురై గాయపడిన కోటనందూరు టీడీపీ కార్యకర్తల చింతల మల్లిబాబు గూటాల యేసుబాబులను పరామర్శించిన కృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ వైకాపా పాలనను తూర్పారబట్టారు. ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బోడపాటి సత్యనారాయణ, షేక్ అన్సర్ జానీ, సామినీడు కృష్ణార్జునుడు, ఎల్ఎస్ఎన్ మూర్తి, గింజాల చల్లారావు, చింతకాయల రవి, పంపనబోయిన శివనారాయణ, పంపనబోయిన లోవరాజు పాల్గొన్నారు. ఈ రోజున ఏ నెల కానీ తీసుకుంటే పెన్షన్ క్యాష్ అవుట్ అనేది చాలా దురదృష్టమైన విషయం. ఎందుకంటే పేదోళ్ళు దొక్కడతాయి కానీ ఏఆర్డీ దొక్కడానటువంటి పేద ప్రజలు ఈ రోజున ఎక్కడ నుంచి పరడపోవచ్చు పని లేకపోతే ఏ ఆ నెలలో తీసుకోకపోతే ఆ నెలలో పెన్షన్ క్యాన్సిల్ అవుతుంది అనేది ఈ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానం. కోట కాదు, ఈరోజు ఎక్కడ చూసినా ఈ రాష్ట్రం భారతదేశంలో మాఫియా పేరు వచ్చినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్. అటు మట్టిలో కానీ ఇసుకలో కానీ మధ్యలో కానీ అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం అంటే గుర్తింపు రావాలంటే మాఫియా రాష్ట్రంగా పేరు చేసినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఇదే విధంగా కాకుండా నిత్యావసర వస్తుంది ఇవాళ పేదవాడు కడుపుండా తిండి తినే అవకాశం లేకుండా చేశారు. ఏదో నెలకి ఎంత ఎత్తనం, 18,000 ఎత్తనం, పెన్షన్ 2,250 పెంచి అలా పెంచుకుంటే వెళ్తామన్నాడు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది, పెంచుకుంటే వెళ్ళడం ఎప్పుడు? 2.5 సంవత్సరాలకి 250 వేసి ఉంటే ఇంక 2.5 సంవత్సరం ఉందా? నువ్వు అనుకున్నావు 3,000 వెళ్తావా? ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసినటువంటి వ్యక్తివి, ప్రజా సంక్షేమాలు ఏ విధంగా పూర్తి చేస్తావు? ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో యనమల రాజశేఖర్ గారి సహకారంతో రోడ్లు ఇవాళ కూడా కోటలో తీసుకోవడం ఎక్కడా ఒక తట్టమట్టు వేయలేదు, ఎవరో చేర్చలేదు, కేసులు పెట్టడం, ప్రజలు భయాందోళన చేయడం, పబ్లిక్ ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఎప్పుడూ ఉంది. ప్రజాస్వామ్యం అంటే దాని అర్థం ప్రజల యొక్క మన్నంతో ఏర్పడితే ప్రజారాజ్యం అంతేగాని ప్రజా ప్రభుత్వాలు అంతే తప్ప ఎవడడితే బొక్కలు పెట్టడం, లేకపోతే ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి అన్యాయంగా కేసులు పెట్టడం ఇది కొన్నాళ్ళ జరుగుతుంది. మన రావణాసింగ్ చూసాం, దుర్వేదాన్ని చూసాం, వాళ్ళకంటే గొప్పవడం కాదు మన అతిథులం కాదు. ఎవరైతే ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుకూలంగా నడిచారో అది కొన్నాళ్ళ పాటు పరిపాలన కొనసాగు. ఇవాళ తెలుగుదేశం పార్టీ చూసుకుంటే 39 సంవత్సరాలు అయింది. ఆ రోజున ఇంటి రామారావు తినడానికి వెళ్ళి ఉండడానికి వెళ్ళి కట్టడానికి బట్ట ఏర్పాటు చేశాడు ఆ మహానుభావుడు. ఈ పెన్షన్ కూడా అసలు ఆ రోజు వచ్చిందో ఎన్టీ రామారావుకి పెన్షన్ ముసలాడికి ఇవ్వాలనేది ఎన్టీ రామారావుకి వచ్చింది భారతదేశంలో మొట్టమొదటిగా. మనం ఈ రోజుని తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ, అదేవిధంగా నాయకులు కూడా క్రమశిక్షణ గల నాయకులు. తప్పనిసరిగా ఏ పార్టీ ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా అక్కడికి వెళ్ళి పోరాడడం కాకుండా వాళ్ళకి అన్నీ అండగా ఉంటాం, దన్నుగా ఉంటాం కూడా. వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా మేము అన్ని విధాలు ఆదుకుంటామని కూడా ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.